अध्यक्ष केन्द्र नीचे मन इंदा राजेन्द्र गार लेर सभा उंटे बे वाटू कोई विषया ऐक्चुअल ने वारी समाधान ने दाक वार्चुनपड़ेटाड़नो ने पर्मीशन दीकटर निर्णय इच्छी अमति ने गुंत खराब चुस्को ने आयास पड़न दाक वारी समाधान वारी माटल्लोने अमति तो विस्त अध्यक्ष अटे नलब वेल को खर्च ताग नील कोसम रापत्र पड़ते कहीं पन्म वेल को डिमेंड को अध्यक्ष 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 प्रधानमंत्री गारु इंतमंदि राष्ट्र अभिवृद्धि देश अभिवृद्धि मुड़पड़ी निजमे इवा प्रोग्रेसिव स्टेट अध्यक्ष मैं ढिल अध्यक्ष अरुण जेटली गार अरुण जेटली गार याब दरखास्त अरुण जेटली गार वेकना अय्या వెనకబడ్డ రాష్ట్రాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ సంతోషం బీఆర్ కు సపోర్ట్ చేయండి సంతోషం మీరు యూపీకి సపోర్ట్ చేయండి సంతోషం కానీ ఒక చిన్న రాష్ట్రం ఒక కొత్తగా ఏర్పడ రాష్ట్రం గొప్ప రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందడానికి ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు మీరు కొంత ఇన్సెంటివ్ చేయమని చెప్తే అధ్యక్ష ఒక్క రూపాయి ఇచ్చిన అధ్యక్ష మన బడ్జెట్ సందర్భంగా ఎంత బాధ అనిపిస్తా లక్ష్మణ్ గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి బడ్జెట్ పుస్తకాలు పిండి అయిపోయినాయి కేంద్రంలో బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయి బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక మంత్రి పిలిచింది ఏంది అనిపోయినా మీరు అంటే సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి బడ్జెట్ పుస్తకాలు ప్రింట్ అయిపోయిన తర్వాత సూచన సలహాలు ఇస్తే పైసలు ఇస్తారు అధ్యక్ష కనీసం అది కూడా చేయాలి అధ్యక్ష కనీసం అబద్ధం ఏందో నువ్వు ఏం నిర్ణయించుకున్నావో ఏం చేయాలనుకున్నావో అది చేయాలని కూడా కనీసం పద్ధతి పాటించాలని ప్రభుత్వం ఉంటే మంచిది కాదు అని చెప్పి లక్ష్మణ్ గారు మీరు మనవి చేస్తున్నా గురుజీ మమ్మల్ని విమర్శించే కంటే మమ్మల్ని విమర్శించే కంటే కంటే పదే పదే ఈ రాష్ట్రాన్ని వేరే వాళ్ళ ముందు చిన్నగా చూపించే ప్రయత్నం చేసే కంటే మీ సూచనలు మీ సలహాలు ఏమని ఉంటే ఆ కేంద్రానికి ఇవ్వండి ఆ కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అక్కడ సరి చేసుకోండి మళ్ళీ ఎంత రావాలనో మళ్ళీ ఆ ప్రయత్నం చేసుకోండి తప్ప మమ్మల్ని వ్యక్తిగా విమర్శించే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష ఇప్పుడు ఏం చెప్పింది అధ్యక్ష ఈ రాష్ట్రం యొక్క పరువు తీయడం కాదు ఈ రాష్ట్రం పరువు తీయడం కాదు ఆ సూచన లేదో కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి అని వారే ఇడ కూర్చున్నప్పుడు చెప్పిండు గదే మాటనే నేనికి యాడ్ చేస్తున్నా అధ్యక్ష ఇంకో మాట అన్నాడు అధ్యక్ష అది కూడా వినండి అధ్యక్ష తెలంగాణ గద్ద మీద ఏ పార్టీకి పుట్టగొడుగులు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నా జెండా గులాబీ జెండాని పద్ధతిలో నా పార్టీ టిఆర్ఎస్ పార్టీ పద్ధతిలో నా ప్రభుత్వం ఇదో కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వాల పద్ధతులు తప్పకుండా ప్రజా విధాలు ఇప్పుడు దోసుకున్నది రాబోయే కాలంలో మాదే ఉంటుంది తప్ప మీరు పదకలుగా అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి విమర్శ చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించవలసిన కోరుతూ ఇంకేత చాలా ఉన్నాయి అధ్యక్ష అయితే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాంటే అధ్యక్ష ఇంక అట్లా చూపించాలంటే నేను బయట ఎక్కడి తేలేక ఈ సభలో మాట్లాడాను బికాస్ దిస్ హౌస్ హ్యాస్ లాట్ ఆఫ్ శాంటిటీ ఏది మాట్లాడినా ఈ సభలో బాధ్యతాయుతంగా మాట్లాడతాం మరి ఎంతో రెస్పాన్సిబిలిటీతో మాట్లాడతాం ఈ సభలో మాట్లాడిన మాటలు నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ నేను ఎందుకు ఆ మాట వారి మాట ఆ పర్టికులర్ కాంటెంట్ ఎందుకు తీసుకున్నా అంటే వారు ఏమన్నారంటే ఈ రాష్ట్రాన్ని మీరు తక్కువ చేసి చూపకండి ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ముందు రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతినే విధంగా చేయకండి మీరు చెప్పే మాట లేదో అప్పుడు బీజేపీ పక్ష నాయకుడిగా లక్ష్మణ్ గారు ఉండేవారు వారు చెప్పిండు ఇదేదో కేంద్రానికి చెప్పండి కేంద్రానికి చెప్పి రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఇవ్వండి తీసుకురండి నేను 50 సార్లు అప్పటి ఆర్థిక మంత్రి కీర్తిశేషులు అరుణ్ జెట్లీ గారికి దండం పెట్టినా ఒక రూపాయి ఇయ్యలే ఇదేమి నీతి అని ఇక్కడి నుంచి మాట్లాడాడు మరి గదే విషయం నేను యాడ్ చేస్తున్నా మీరు కూడా ఈ రాష్ట్ర గౌరవం తీయకుండా ఇవాళ మీరు పెద్ద నాయకులుగా ఉన్నారు సంతోషం ఇవాళ ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు అధ్యక్ష 1,27,109 కోట్లు ఉన్నాయి మీ అనుమతితో నేను చదివి వినిపిస్తా ఈ కాగితం కూడా మీకు పంపిస్తా వీలైతే వాళ్ళు ఢిల్లీలో కూడా పరిశీలి చేయడానికి కూడా పనికి వస్తుంది అధ్యక్ష మన రాష్ట్రానికి ఇదేవి ఒక హక్కుగా రావాల్సిన డబ్బు ఇదేవి గొంతెమ్మ కొరకలు కావు మనం దరఖాస్తులు ఇచ్చినవి కావు రైట్ఫుల్గా ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బు నిజంగా ఈ 1,27,109 కోట్లు వస్తే ఇంకా అద్భుతంగా చేస్తాం మీరు అడిగిన రుణమాఫీ కానీ ఇంకోటి కానీ ఫుల్ వేగంగా చేసి ఉండేవాళ్ళం కదా ఒకవైపు కరోనా ఇంకొక వైపు మీ వివక్షలు
అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం గత ఆర్థిక సంవత్సరం ఇదే శాసనసభలో మన రాష్ట్రానికి డెట్ టు జీఎస్డీపీలో భాగంగా 3.5% మనం లెక్కబెట్టుకొని మనము 53,970 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద ఈ సమలో ఆమోదించుకున్నాం కానీ కేంద్రం ఏకపక్షంగా కోతబెట్టి 38,937 కోట్ల కుదిస్తే 15,033 కోట్లు మన బడ్జెట్లో పెట్టుకున్న నిధుల్లో 15,033 కోట్లు ఏకపక్షంగా కోతబెట్టినారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రాస్పెక్టివ్ ఉంటుంది రిట్రాస్పెక్టివ్గా పోయిన 2 సంవత్సరాల్లో అవుట్ ఆఫ్ బడ్జెట్ మీరు డబ్బులు తెచ్చింది కనుక దాన్ని ఇప్పుడు మీకు కోత పెడతాము అని చెప్పి రిట్రాస్పెక్టివ్గా అమలు చేసి ఇలా ఏకపక్షంగా మన రాష్ట్రానికి రావాల్సిన 15,033 కోట్లు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కోత పెట్టినారు ఇక రెండవది విద్యుత్ సంస్కరణలు బోరు బాయిల కాడ మీటర్లు పెడితే మీకు 0.5% ఎఫ్ఆర్బిఎం ఎక్విస్తామన్నారు ఇది ఎక్కడి నీతండి మీరు ఆ రూపాయి ఇచ్చేది లేదు రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా ఖర్చు పెట్టి మేమే మా జెన్కో ద్వారా మా ట్రాన్స్కో ద్వారా మేము నడుపుకుంటున్నాం మేము జెన్కోకు ట్రాన్స్కోకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి 10,500 కోట్లు ఉచిత కరెంటుకు ఏడాదికి మేము జెన్కోకు ట్రాన్స్కోకు కడతా ఉన్నాం మేము ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటామంటే మీరు బోరు బాయిల కాడ మీటర్లు పెట్టండి పెడితేనే పైసలు ఇస్తాం ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేమనే ఒకే ఒక్క నెపంతో 16,653 కోట్లు ఆపిండ్రు సార్ 16,653 కోట్లు ఈ 16,653 వచ్చుంటే ఇంకా ఎన్ని పనులు చేసుకునే వాళ్ళం అధ్యక్ష నంబర్ 2 నంబర్ 3 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి 723 కోట్లు డెవల్యూషన్లో 171 కోట్లు న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద 894 కోట్లు ఇవ్వన్నారు జనరల్గా ఫైనాన్స్ కమిషన్ చెప్పిందంటే అది భగవద్గీత ఏ ప్రభుత్వమైనా ఫైనాన్స్ కమిషన్ చెప్పిందంటే ఆ పైసలు రాష్ట్రాలకు ఇచ్చింది గిది ఏమైనా గొంతమ్మ కోరికరా ఫైనాన్స్ కమిషన్ 894 కోట్లు ఇవ్వమంటే దాన్ని ఇవ్వకుండా ఆగబట్టింది అదే ఫైనాన్స్ కమిషన్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 5,374 కోట్లు తెలంగాణకి ఇవ్వమని చెప్పింది బహుశా దేశ చరిత్రలో ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కూడా దాన్ని ఆమోదించకుండా రాష్ట్రాలకు అన్యాయం చేసిన సందర్భం ఆ పార్టీ ఏదన్నా ఉందంటే ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ 5,374 కోట్లు సెక్టర్ స్పెసిఫిక్ స్టేట్ స్పెసిఫిక్ కింద మన రాష్ట్రానికి ఇవ్వకుండా పోయినారు